కన్న తల్లిని జన్మభూమిని మర్చిపోయినవాడు మనిషి కాదన్న సంగతి బాగా తెలిసినవాడు రామనాయుడు. అందుకే అమ్మ పేరుతో అమ్మలాంటి సొంతూర్ని అభివృద్ధి చేశారు. ప్రకాశం జిల్లాలో ఏ గ్రామం లేని సౌకర్యాలు కారంచెడులో ఉన్నాయంటే అందులో రామనాయుడి పాత్ర చాలా ఉంది. ఈ ఒక్క ఊరి కోసమే దాదాపు 50 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటే పుట్టిన గడ్డ మీద ఆయనకున్న ప్రేమను అర్థం చేసుకోవచ్చు. ఏ మామా ఎలా ఉన్నావు? ఆరోగ్యం బాగుందా? ఎరా అబ్బాయి ఏం చదువుతున్నావు? ఇవి సంతూరు కారుంచెడు వెళ్ళినప్పుడు రామానాయుడి పలకరింపులు. తాను ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని స్టూడియోలు కట్టినా, వందల కోట్లు సంపాదించినా ఈ ఊరివాడినన్న సంగతి ఎప్పుడూ మర్చిపోలేదాయన. తరచూ వచ్చి పోతూ అందరినీ ఆప్యాయంగా పలకరించేవారు. అసలు కారుంచెడు వస్తే కారును పక్కన పెట్టేస్తారు రామానాయుడు. ఊళ్ళోని అందరిలాగే అతి సామాన్యంగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లేవారు. మధ్యలో ఎదురైన వారితో మాట కలిపేవారు. ఆయన చిన్నతనం నుంచి కూడా వ్యవసాయం మీద కానీ చదువులో కానీ అందరితోటి బాగుంటాడు. ఐక్యతంగా కొన్నాళ్ళు ప్రెసిడెంట్గా మెంబర్గా కూడా ఉండాడు కారం చెట్టు. ఆయన అన్ని పనుల్లో పట్టుదల ఉంది. రైతు మిల్లు కూడా సాగించాడు. మరి అందరితోటి ఏకీభావించి అందరిని పలకరీయటం, అందరిని చేయటం ఆయన పెద్ద ఇదిగాలడు. జన్మభూమి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినా అంతకు ముందే తన తల్లి లక్ష్మీదేవమ్మ పేరుతో ఊళ్ళో సేవా కార్యక్రమాలు ప్రారంభించారు రామానాయుడు. చుట్టుపక్కల 100 ఓళ్లల్లో అసలు కళ్యాణ మండపం అంటే తెలియని రోజుల్లోనే కారుంచేడులో కళ్యాణ మండపం కట్టించారు. జిమ్ సెంటర్ సహా అన్ని సౌకర్యాలున్న ఇండోర్ స్టేడియాన్ని నిర్మించారు. అన్నిటికీ మించి తన తల్లి పేరుతో ఊళ్ళో 100 పడకల కంటి ఆసుపత్రిని సొంత స్థలంలో ఏర్పాటు చేశారైనా. ఏదో చేశామంటే చేశామన్నట్టుగా కాకుండా ఈ ఆసుపత్రిని హైదరాబాద్లోని ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి అటాచ్ చేశారు. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు చెందిన నిపుణులే ఇక్కడ కూడా సేవలందిస్తారు. ఒక మామూలు గ్రామంలో ఇంత పెద్ద ఆసుపత్రి నడుస్తోందంటే అది కేవలం రామానాయుడి నిబద్ధత వల్ల మాత్రమే. ఇక ఊళ్ళో రోడ్లు, తాగునీటి సమస్యల పరిష్కారం కోసం తీవ్రంగా కృషి చేశారాయన. బాపట్ల ఎంపీగా ఉన్నప్పుడు కారుంచేడు అభివృద్ధి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. సొంత డబ్బులు, ఎంపీ నిధులు అన్నీ కలిపి 50 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశారు. ఇక సినిమా షూటింగ్ల పరంగా కూడా కారుంచేడుకు విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చేవారు రామానాయుడు. ఆయన నిర్మించిన సినిమాల్లో సగానికి పైగా ఈ ఊళ్ళో షూటింగులు జరుపుకున్నాయి. నమ్మిన బంటు, సోగ్గాడు, ముందడుగు, ప్రేమించుకుందాం రా వంటి హిట్ మూవీస్ షూటింగులు కారుంచేడులోనే జరిగాయి. ఇలా ఎటు నుంచి ఎటు చూసినా పుట్టిన ఊరు మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు రామానాయుడు.